విశాఖ సీపోర్ట్లో దొరికిన డ్రగ్స్ కంటైనర్ ఎవరిది? ఏపీ రాజకీయాల్లో రచ్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డికి సంబంధం ఉందంటూ చంద్రబాబు సూటి ఆరోపణలు చేయగా ఆయన సామాజిక వర్గానికి చెందిన వారిదే అంటూ కౌంటర్ పడింది. డ్రగ్స్ కంటైనర్పై చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అదే సమయంలో బ్రెజిల్ ప్రెసిడెంట్తో ఆయన అవుతానే విజయసాయిరెడ్డి ఒక ట్వీట్. వీళ్ళు ఎక్కడికి వచ్చారో నాకైతే అర్థం కావడలేదు. ఇప్పుడు కంటైన్మెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. బ్రెజిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఈ స్టేట్మెంట్ చూడండి, క్లియర్గా కంగ్రాచులేషన్స్ టు లూయిస్ ఇనాషియో లూలా ద సిల్వా బీయింగ్ ఎలెక్టెడ్ ఎట్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్, హోపింగ్ దట్ ది న్యూ గవర్నమెంట్ విల్ స్ట్రెంగ్థన్ డెమోక్రసీ ఇన్ ది కంట్రీ అండ్ పుట్ అన్ ఎండ్ టు ఇయర్స్ ఆఫ్ డివైసివ్ అడ్మినిస్ట్రేషన్. బ్రెజిల్ ప్రెసిడెంట్తో కనెక్షన్ ఉంది, గొప్ప నాయకుడు కదా ఆయన, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇతరమే కాదు, ఇంటర్నేషనల్ మాఫియా అదే వీళ్ళు చేసే పని. ఆయన నన్ను స్టేట్మెంట్ ఇస్తాడు, నాకు పురంధేశ్వరి రిలేటివ్ అంట, నాకు సంబంధాలంట. అంటే అడ్డంగా మీరు ఎందుకు అర్థం చేసుకోవాలంటున్నారంటే, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. మీ నాయకులు చేస్తారు, మీ నాయకుల దగ్గర చేపిస్తారు, చేయిపించి నేరం మన మీద మోపే ప్రయత్నం. ఏదో ఈ మధ్యన విశాఖపట్నంలో ఏదో సంధ్యాక అంట, వారెవరో కూడా నాకు తెలీదు, అక్కడ ఏదో సమ్ కంటైనర్లో మాదక ద్రవ్యాలు వచ్చాయట. ఆ మాదక ద్రవ్యాలు వచ్చిన సంగతి కూడా మనకు తెలీదు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుల మీద, నాపైన, మా నాయకుడి పైన నిందారోపణలు మోపిన తర్వాత ఈ సంగతి ఏంది అని కానీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది. దీంట్లో ఉన్న వెనక నుండేటటువంటి నడిపించిన వ్యక్తులందరూ కూడా ఏ కంపెనీ పేరుతో అయితే ఈ యొక్క మెటీరియల్ వచ్చిందో వాళ్ళందరూ కూడా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, టీడీపీకి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని చేస్తున్నారు అన్నటువంటిది. దీన్ని ఏ రకంగా తిప్పారంటే, మీకు బ్రిక్స్ అనేది తెలుసు, దాన్ని అక్షర క్రమంలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా వీటినన్నీ కలిపి బ్రిక్స్ అంటారు. ఆ దాంట్లో అక్షర క్రమంలో మొదటి దేశం బ్రెజిల్. ఆ ప్రజాస్వామ్యం వేళ్ళూనుకునే దిశలో ఇప్పుడే ఉంది, రీసెంట్గా ఎన్నికలు జరిగాయి. నాకున్న అలవాటు ఏందనంటే, ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, 31 పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి నాయకుడిగా, ఏ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని అభినందించడం అన్నటువంటిది ఒక సాంప్రదాయం.